మీ పార్టీలో ఉన్నప్పుడు తాను మంచిదాన్నని వేరే పార్టీలో ఉన్నప్పుడు మాత్రం చెడ్డదానిని ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు. వైసీపీలో ఉండే మహిళలకు కుటుంబాలు లేవా అని నిలదీశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అన్నారు. ప్రశ్నిస్తే తన క్యారెక్టర్పై దాడి చేస్తారా అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ అని టీడీపీ తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం లేదని దుయ్యబట్టారు. మహిళలంటే వంటింటికే పరిమితం అవ్వాలని రాజకీయంగా ఎదుగుతుంటే టీడీపీ తట్టుకోలేదని రోజా మండిపడ్డారు. బండారుపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి. మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఏ ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది, మీకు వస్తుంది. రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడవు దాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలో దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. దళిత మహిళను బూటు కాల్తో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఒక ఎంఆర్ఓ వనజాక్ష బ్లూ ఫిలిం చేస్తావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమత పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి, మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే
జయసుధ గారైనా జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈ రోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనసాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈ రోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈ రోజు నేను రోజాని మాట్లాడాను 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు